हेलो फ्रेंड्स, वेलकम टू वैष्णवी किचन। ईरोज़ नेनु होममेड मेहंदी चूपिस्तुन्ना अन्नमाट। ओनली थ्री इंग्रीडियंट्स तोने होममेड मेहंदी एला चेयालो चूपिस्तुन्ना। फर्स्ट दानिकि कावाल्सिन इंग्रीडियंट्स इच्चु टी पाउडर, शुगर एंड कुंकुम। चूडंडि फ्रेंड्स, ఈ ఫస్ట్ మనము టూ టేబుల్ స్పూన్ టీ పౌడర్, టూ టేబుల్ స్పూన్ షుగర్, సేమ్ క్వాంటిటీ తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదేంటంటే నేను ఒక త్రీ ఫోర్ హ్యాండ్స్కి వచ్చేటట్లు చేస్తున్నాను డిజైన్. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా మనం కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇంట్లో ఒక పాత గిన్నె కనుక ఉంటే ఇట్లా స్టీల్ గిన్నె తీసుకోవాలి. తీసుకొని దాని మధ్యలో ఈ విధంగా ప్రమిద ఉంటుంది కదా, దీపం పెడతాం చూడండి, ఆ ప్రమిదని ఇట్లా మధ్యలోకి పెట్టాలి. మధ్యలో పెట్టి ఈ మనము ఈ పౌడర్ అంతా మిక్స్ చేసుకొని ఉన్నాం కదా, టీ పౌడరు షుగరు, దీన్ని ఇట్లా ఆ ప్రమిద చుట్టూ పోయాలి. టూ టేబుల్ స్పూన్ షుగరు, టూ టేబుల్ స్పూన్ టీ పౌడర్, అంతే దీనికి కావాల్సిన పదార్థాలు. ఈ విధంగా దీని చుట్టూ పోసుకోవాలి. పోసుకొని ఇది మనం దీనిపైన ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి, ఒక డిష్ లాంటిది. ఎందుకంటే దీనిపైన మనము ఒక గిన్నె పెట్టి ఆవిరి రావాలన్నమాట, ఆ వాటర్ అంతా దీంట్లోకి పడాలి. అందువల్ల ఒక డిష్ లాంటి గిన్నె ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని స్టవ్ ఆన్ చేయాలి. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టాలి. స్టవ్ ఆన్ చేసేసి దీనిపైన చూడండి, ఒక ఇట్లా ఇది ఆవిరి మొత్తం కవర్ అయ్యేటట్లు, ఈ గిన్నె మొత్తం ఆవిరి కవర్ అవ్వాలన్నమాట. ఈ విధంగా కవర్ అయ్యేటట్లు ఒక గిన్నె పెట్టుకొని దీనికి ఈ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే ఒక టెన్ మినిట్స్లో ఈ మనకి మెహందీ తయారైపోతుంది. చూడండి, ఇప్పుడు మనకి ఈ విధంగా బయట మెహందీ తీసుకున్నాం అనుకోండి, ఆ ప్యాకెట్స్ అవి కోన్లు తీసుకున్నామంటే లేనిపోని కెమికల్స్ అన్నీ కలుస్తున్నాయి, దానివల్ల చేతులు దెబ్బతింటాము, అలా అవుతూ ఉంటుంది. అందువల్ల మనం ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకొని ఇది పెట్టుకున్నామంటే టూ త్రీ డేస్ ఉంటుంది మనకి చేతులకి, ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాకుండా బాగా ఉంటుంది. ఇంట్లోనే తయారు చేసిన ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే అరే మనకి గోరింటా పెట్టుకోలేదే ఎట్లా అనేసి అనుకోండి, అప్పుడు బయట తెచ్చుకుంటారు, అవి కెమికల్స్ అన్నీ యాడ్ అయి ఉంటాయి, లేనిపోంది ఎందుకనేసి ఇట్లానే ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకొని వెళ్తే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, టెన్ మినిట్స్ అయిపోయింది కదా, మెల్లిగా ఈ బౌల్ తీసేస్తున్నాను. ఇదిగోండి చూసారా, ఈ ఇక్కడ ఈ ఆవిరి అంతా దీంట్లో పడింది కదా. ఇప్పుడు ఈ గిన్నెని మెల్లిగా తీస్తున్నాను. చూడండి, ఇది బాగా మాడిపోయింది అనుకుంటున్నారు కదా, ఇది కొంచెం ఇప్పుడు బాగా వాటర్ పోసేస్తున్నారంటే ఒక టూ డేస్లోకి మామూలు గిన్నెలాగా అయిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు మనము ఈ వాటర్లో రెడ్ కలర్ కుంకుమ, చూడండి ఈ కలరు కుంకుమ, మెరూన్ కలర్ కూడా ఉంటుంది, దాంతో కాకుండా రెడ్ కలర్లో ఉండే కుంకుమ ఒక హాఫ్ స్పూను దీంట్లో వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇది ఒక వన్ మంత్ కూడా ఉంటుంది. మనము ఒక బౌల్లో కనుక వేసి పెట్టుకున్నారనుకోండి, ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే వన్ మంత్ కూడా ఉంటుంది, ముందే తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట.
చూడండి కుంకుమ పావు టీ స్పూన్ కలిపాను మరీ ఎక్కువగా కలుపుకున్నారు అనుకోండి మన నల్లగా అయిపోతుందన్నమాట అందువల్ల ఈ విధంగా ఈ లిక్విడ్ ని మనము ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిజ్ లో అయినా పెట్టుకోవచ్చు మామూలు బయట అయినా పెట్టొచ్చు 1 మంత్ అయినా ఉంటుంది ఎప్పుడన్నా పిల్లలు ఇంట్లో పిల్లలు ఉన్నారు అనుకోండి ఎక్కువ గోరింటా పెట్టుకోవాలి గోరింటా పెట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు కదా ఎప్పటికప్పుడు మనకి చెట్టు దగ్గరికి వెళ్ళలేము తీసుకొని రాలేము అలా అని బయట కోన్లు తీసుకొచ్చామంటే అవి లేనిపోని కెమికల్స్ అన్నీ కలుపుతున్నారు ఆ చేతులకు ఎందుకైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అందువల్ల ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఇట్లా గోరింటాకు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను ఇది ఒక 2 3 2 డేస్ ఉంటుంది పెట్టి చూపిస్తాను మీరు షుగర్ కాకుండా బెల్లం కూడా వేసుకోవచ్చుండి 2 టేబుల్ స్పూన్ డై పౌడర్ 2 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకోవచ్చు అదే మీకు ఎక్కువ గనుక కావాలనుకోండి అది డబుల్ చేసుకోవాలి అంటే 4 స్పూన్స్ అన్నమాట 4 స్పూన్స్ బెల్లం 4 స్పూన్స్ టీ పౌడర్ అలానే బెల్లం లేకపోతే షుగర్ అయినా వేసుకోవచ్చు ఇలా మనకు కావాల్సిన డిజైన్స్ వేసుకోవచ్చు ఈ విధంగా స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదండి గోరింటా కావాలి అనేసి అంటూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇంట్లోనే తయారు చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టుకుంటున్నాను చూడండి కుంకుమ ఎక్కువ గనక వేసారంటే బాగా బ్లాక్ గా వచ్చేస్తుంది కొంచెం లైట్ గానే వేయాలి ఇది 2 3 డేస్ ఉంటుంది అప్పటికప్పుడు వెళ్ళాలంటే ఎక్కడికన్నా ఫంక్షన్స్ కి వెళ్ళాలంటే ఇది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇట్లా బెల్లం గాని షుగర్ గాని వేసి తయారు చేసుకొని టీ పౌడర్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట ఆ బయట చూడండి ఆ కెమికల్స్ తో ఉంటాయి ఈ మధ్య చూస్తూ ఉన్నారు కదా అసలు ఆ కెమికల్స్ వల్ల లేనిపోంది చేతులంతా కాలిపోయినట్లుగా అయిపోవడము ఆ కోన్లు పెట్టుకొని అలా అయిపోయింది కదా అందువల్ల ఇదైతే మనకి సేఫ్ అన్నమాట ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఒక డబ్బా బౌల్లో గనక ఒక డబ్బాలో పెట్టి పెట్టుకొని ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు లేకపోతే విడిగా అయినా పెట్టుకోవచ్చు 1 మంత్ వరకు ఉంటుంది చూడండి ఈ విధంగా మిగులుతుందనుకోండి పడేసే అవసరం లేదు ఈ లోపల పెట్టుకున్నారంటే మధ్య మధ్యలో ఇది 3 డేస్ కి అలా పోతుంది కదా అప్పుడు పెట్టుకోవచ్చు చూడండి పారాణి అమ్ముతూ ఉంటారు బయట అది గనక పెట్టుకున్నాం అనుకోండి అది మొత్తం కలర్ గా అయిపోతుంది కడగంగానే పోతుందన్నమాట ఇది కొంచెం కడిగినా కూడా ఉంటుంది ఇంకా పెట్టుకోవచ్చు డిజైన్ నేను ఊరికే ఏదో పెట్టేస్తున్నాను మీరు కూడా తయారు చేసుకోండి తయారు చేసుకొని ఏ విధంగా వచ్చింది అనేది ఎలా ఉంది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా ఈజీ అన్నమాట హోమ్ మేడ్ మెహందీ చూడండి ఈ విధంగా పెట్టుకున్నాను కదా ఒక 3 మినిట్స్ గనక పెట్టి ఉంచేసి ఇదే విధంగా ఆ తర్వాత కడిగేసుకున్నాం అంటే వస్తుంది సేమ్ ఇట్లానే ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థాంక్యూ బై బై మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ బాయ్